Hi friends, welcome to Sri Acharya Academy YouTube channel. Today we are discussing about the most important topic in reasoning number series. Number series lo recent times lo exam lo adugutha unna model manam ippudu chustu unnam. Ee model entante chinna dinni double series antam. Ante ikkada ee questions lo ee oka number series lo rendu series lu istadu. Aa rendu series lu ela untayi ante oka series ni follow avutu rendo series untadi. Rendo series lo manam answer cheyalsina question anedi manaku untadi. Ippudu chudandi chinna. ఇప్పుడు ఇక్కడ సిరీస్ ని గాని అబ్జర్వ్ చేస్తాం అనుకోండి 9 10 18 45 109 ఇది ఒక సిరీస్ ఈ సిరీస్ ని ఫాలో అవుతూ మనకి ఇంకో సిరీస్ ఉంది చిన్న ఆ సిరీస్ 25 A B C D E ఇలా ఆ సిరీస్ ని ఫాలో అవుతూ మనకి ఈ సిరీస్ ఉంది అయితే వాడికి కావాల్సింది ఈ సిరీస్ ని ఫాలో అవుతూ ఈ సిరీస్ ఉన్నప్పుడు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నంబర్స్ విల్ బి ఇన్ ద ప్లేస్ ఆఫ్ సి అంటే సి ప్లేస్ లో ఏ నంబర్ వస్తుంది నువ్వు చెప్పగలవా అని అడుగుతూ ఉన్నాడు నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఇక్కడ మనకు టూ సిరీస్ లు ఇస్తూ ఉన్నప్పుడు ఫస్ట్ సిరీస్ ఏదైతే రూల్ ను ఫాలో అవుతుంది సెకండ్ సిరీస్ కూడా అదే రూల్ ను ఫాలో అవుతుంది రూల్ ను ఫాలో అవడం అంటే ఏంటి వాడు ఏ డిఫరెన్స్ ఫాలో అవుతాడో వీడు అదే డిఫరెన్స్ ఫాలో అవుతాడు వాడు ఏ సమ్ ఫాలో అవుతాడో వీడు అదే సమ్ ఫాలో అవుతాడు వాడు ఏ ప్రొడక్ట్ ఫాలో అవుతాడో వీడు కూడా అదే ప్రొడక్ట్ ఫాలో అవుతాడు ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి చిన్న ఇక్కడ 9 10 18 45 109 ఒకదానికొకటి ఇలా జంప్ అవుతూ ఉందా లేదా ఇలా జంప్ అయి ఉండే సందర్భంలో మనకి ఆ డిఫరెన్స్ అనేది స్క్వేర్లు కాని క్యూబులు కాని అయ్యే ఛాన్స్ 95% ఉండే ఛాన్స్ ఉంది ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి చిన్న 9 కి 10 కి డిఫరెన్స్ 1 10 కి 18 కి 8 18 కి 45 కి 27 45 కి 109 కి 64 అయితే మీరు ఆ డిఫరెన్స్ ను ఒకసారి అబ్జర్వ్ చేయండి నేను ఆల్రెడీ చెప్పాను ఇక్కడ టూ సిరీస్ లు ఇస్తాడు ఈ సిరీస్ ఇది ఏ రూల్ ను ఫాలో అవుతుందో ఈ సిరీస్ కూడా అదే రూల్ ను ఫాలో అవుతుంది మరి ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డిఫరెన్స్ 1 8 27 64 అంటే వాడు ఫాలో అవుతున్న సిరీస్ ఏది 1 అంటే 1 క్యూబ్ 8 అంటే 2 క్యూబ్ 27 అంటే 3 క్యూబ్ మరి 64 అంటే 4 క్యూబ్ అంటే వాడు ఫాలో అవుతున్న డిఫరెన్స్ ఏంటంటే క్యూబ్స్ అనమాట అంటే 1 క్యూబ్ ఫస్ట్ డిఫరెన్స్ తర్వాత 2 క్యూబ్ తర్వాత 3 క్యూబ్ తర్వాత 4 క్యూబ్ మరి సేమ్ ఈ సిరీస్ లో ఏ రూల్ ను ఫాలో అవుతున్నాడో సెకండ్ సిరీస్ ని కూడా సేమ్ రూల్ ఫాలో అవ్వాలి మరి 25 కి నెక్స్ట్ నెంబర్ కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉండాలి చిన్న ఎంత ఉండాలన్న 25 కి నెక్స్ట్ నెంబర్ కి మధ్య డిఫరెన్స్ నెక్స్ట్ నెంబర్ కి మధ్య డిఫరెన్స్ వచ్చేసి 1 ఉండాలి వాడు ఇచ్చిన ప్రకారం మరి 25 కి 1 యాడ్ చేస్తే ఎంతనన్న 26 అంటే ఈ 26 వాల్యూ అనేది ఏ అవుతుంది మరి నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత ఉండాలి 1 క్యూబ్ అయిపోయింది 2 క్యూబ్ ఎంత 8 8 అంటే ఈ 26 కి నెక్స్ట్ నెంబర్ కి మధ్య 8 ఉండాలి 8 ఉండాలి అంటే 26 ప్లస్ 8 ఎంత చిన్న 34 34 అంటే మనకి ఇక్కడ ఏ నెంబర్ నాన్న బి బి కానీ మనకి వాడు అడిగింది బి కాదు ఏ కాదు సి అడిగాడు అంటే నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత రావాలి చిన్న 27 రావాలి 27 అంటే ఇక్కడ నుంచి డిఫరెన్స్ 27 వెళ్ళాలి సో 34 ప్లస్ 27 హౌ మచ్ 61 సి సో ఇదే మన ఆన్సర్ అవుతుంది ఎందుకంటే వాడు సి అడిగాడు కాబట్టి ఇక్కడతో ఆపాం లేదు డి అడిగాడు అనుకోండి డి అడిగితే మనం ఏం చేయాలి నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత వస్తుంది చిన్న ఇది 1 ఇది 8 27 అయితే ఆర్డర్ ప్రకారం చూడండి నెక్స్ట్ డిఫరెన్స్ 64 64 ఎప్పుడైతే వచ్చిందో 61 ప్లస్ 64 125 125 డి అడిగితే మన ఆన్సర్ 125 ఇలా ఈ అడిగాడు అనుకోండి మళ్ళీ డిఫరెన్స్ ఎంత వస్తుంది చిన్న డిఫరెన్స్ ఎంత వస్తుందిరా ఇది 1 క్యూబ్ ఇది 2 క్యూబ్ ఇది 3 క్యూబ్ ఇది 4 క్యూబ్ 5 క్యూబ్ 125 అనేది డిఫరెన్స్ రావడం జరుగుతుంది 5 క్యూబ్ 125 అయినప్పుడు ఇది 125 ప్లస్ ఇది 125 మనకి ఈ అనే నెంబర్ కావాలంటే 250 అంటే ఇలా రెండు సిరీస్లు ఇచ్చి ఫస్ట్ సిరీస్ ఏ రూల్ని అయితే ఫాలో అవుతుందో సెకండ్ సిరీస్ కూడా సేమ్ రూల్ను ఫాలో అయ్యేటట్లు వాడిస్తూ ఉంటాడు మనం ఈ రూల్ను కనిపెట్టి ఈ రూల్ మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అయితే ఈ రూల్లో ఏ అడగొచ్చు బి అడగొచ్చు సి అడగొచ్చు డి అడగొచ్చు ఈ అడగొచ్చు అంటే ఆల్ఫాబెట్స్ తో డినోట్ చేసి మనకు నెంబర్స్ అడుగుతూ ఉంటాడు ఇలా రీసెంట్ టైమ్స్ ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాడు కాబట్టి ఇటువంటి రీసెంట్ ప్యాటర్న్ క్వశ్చన్స్ మీకు కావాలన్నా ఎగ్జామ్లో అప్డేటెడ్ వెర్షన్ కావాలనుకున్నా అర్థమెటిక్ రీజనింగ్లో స్త్రీ ఆచార్య ఇన్స్టిట్యూట్ని మీరు సందర్శించవలసిన మీరు సజెస్ట్ చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్